స్వాగతం. అనంతపురం జిల్లా గోరెంట్ల పట్టణంలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి పురస్కరించుకొని గోరెంట్ల పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్, గోరెంట్ల మండల టీడీపీ మాజీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం, శ్రీధర్ నూర్ మొహమ్మద్, వాటర్ ప్లాంట్ ఈశ్వర, మాజీ మెంబర్ పసుపులేటి శ్రీనివాస్, కలిగేరి గంగరెడ్డి, గోరెంట్ల వార్డు మెంబర్లు నాగరాజు, రామచంద్ర, కమలవాండ్లపల్లి శ్రీనివాస్, మాజీ మెంబర్లు నిమ్మల కిష్ట, సుధాకర్ నిమ్మల ఫణి, తిప్పరాసుపల్లి రాజా, గుంటిపల్లి నరసింహులు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరెంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు నిమ్మల కిష్టప్ప చేతుల మీదుగా పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు దివంగత నేత ఎన్టీ రామారావు ఒక గొడుగు లాంటి రక్షణనిస్తూ నిలబడిన మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో పాలసముద్రం సువహాన్, వడిగేపల్లి చంద్రశేఖర్, నారాయణ స్వామి, సురేష్ బాబు, కాలనీ వెంకటేష్ తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. తెలుగు వాణి పౌరుషాస్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, పిల్లి చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. బీసీలకు నాయకత్వం ఉండేది కాదు, అగ్రకులాలు మాత్రమే రాజ్యం వేరేటువంటి రోజులు ఆ రోజు. మహానుభావుడు ఎన్టీ రామారావు వచ్చి రాజకీయాలనే కడుగు పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే బీసీలకు అనేది నాయకత్వం ఇచ్చాడు. మహారాజు నాయకత్వం ఇవ్వడమే కాకుండా బీసీలకు ఆ రోజు ఆయన పెట్టిన పథకాల్లో ఎక్కువ లబ్ధి చెంది చేకూరుండేది బలహీన వర్గాలకి, బీసీలకు. ఆ విధంగా లబ్ధి చేకూరిన దాని నుంచినే ఈరోజు రాష్ట్రం ఈ స్థాయిలో ఉండగలిగింది, ఈరోజు బీదరికం అనేది కొంతవరకు కొంతమేరకు తగ్గింది అంటే దానికి కారణం మా మహానుభావుడు ఎన్టీ రామారావు. ఈరోజు ఎక్కడ పోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే మీ తెలుగు జాతిలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయి రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకుంటున్నారంటే ఒక్కొక్క స్టెప్పే ఒక్కొక్క స్టెప్పే ఒక్కొక్క స్టెప్పే ఎత్తుకుంటూ రాష్ట్రాన్ని అప్పటి నుంచినే కొంత ప్రజానీకము, అభివృద్ధి అనేది కానీ, సంక్షేమము అనేది కానీ రెండింటి చెబుతూడగలిగినారంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు. దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు డెవలప్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు డెవలప్ చేసుకుంటా పోయినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పథకాలు నీరు కారిపోతూ ఉన్నాయి, రాష్ట్రము అప్పులు పాలైపోతూ ఉంది, అభివృద్ధి అనేది శూన్యమైపోతూ ఉంది, ఇక ప్రజలు ఎవరు కూడా ఏమి జరగదు అనేటువంటి నిరాశ స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విధంగా అప్రతిష్ట పాలైపోతుంది, దిగజారిపోతుంది రాష్ట్రము అనే గతంలో మనం పోల్చి చూసుకుంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, 1-2-3 స్థానాలకు వస్తుంది అనేటువంటి పరిస్థితి పోయి దిగజారిపోయి
చిత్తజీవుడి స్థానాన్ని దీనికి పోతుందేమో అనేటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకి జరపడుతుంది. అభివృద్ధిలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో కావచ్చు. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ రాష్ట్రం గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఏ విధంగా ముందుకు నడిచిందో, ఏ విధంగా కియా కార్ల ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు వచ్చి అనేక వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు దొరికినాయో, అటు ఆ విధంగా మళ్ళీ ఇతరత్ర ఫ్యాక్టరీలు రావాలా, కంపెనీలు రావాలా, ఇటువంటివన్నీ వచ్చి పనులు జరగాలనుకుంటే, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు దొరకాలనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ ఎన్టీ రామారావు సందర్భంగా ప్రజానీకానికి ఎవరి గురించి నేను తెలియజేస్తున్నాను.